Hello, this is Abdulla Telugu Tech YouTube channel. Friends, title thumbnail chusaruga free ga intlone kuchani SBI account ki sambandhinchi free cheque book anedi meeru apply aithe chesukochu. Rende rendu nimishallo meeru intlone kuchani free cheque book anedi request aithe pettukochu. Friends, ee video lo meeku clarity ga free cheque book ela apply chesukovali, ela online dwara intiki teppisukovali, by post mana intiki teppisukovali anedi clarity ga meeku explain aithe chesanu. Screen meeda display chesi meeku ikka nunchi aithe chupisanu. Video skip cheyakunna last varaku aithe chudandi. And alage video loki elle mundu oka like chesi kinda unna red color subscribe meeda click chesi pakkana unna bell icon meeda click chesi paina unna all bell icon meeda click chesi aithe pettukondi. Nenu pette prati video meeku notification aithe vastu untundi. Mee daggara compulsory internet banking aina undali, yeno SBI application aina undali. Ee rendittlo edo okati compulsory aithe undali. Appude meeru ఇంట్లోనే కూర్చొని ఆన్లైన్ ద్వారా SBI అకౌంట్ కి సంబంధించి చెక్ బుక్ అనేది రిక్వెస్ట్ అయితే పెట్టుకోవచ్చు లేకపోతే బ్రాంచ్ కి వెళ్ళాల్సి ఉంటుంది ఈ రెండు లేకపోతే ఫ్రెండ్స్ అర్థమైందిగా మీ దగ్గర అప్లికేషన్ ఉంటే అప్లికేషన్ అనేది ఓపెన్ చేసుకోండి ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా అయితే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు వన్స్ నేను ఏనో SBI అప్లికేషన్ లో మీకు చూపిస్తాను ఏనో SBI అప్లికేషన్ ఉంటే మీ దగ్గర ఏనో SBI అప్లికేషన్ అనేది వన్స్ ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకున్న తర్వాత వన్స్ ఇంటర్ఫేస్ లోకి అయితే వచ్చిన తర్వాత ఇక్కడ పైన మీకు 3 లైన్స్ అయితే ఉంటుంది 3 లైన్స్ మీద అయితే క్లిక్ చేయండి వన్స్ 3 లైన్స్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద మీకు సర్వీస్ రిక్వెస్ట్ అని ఉంటుంది సర్వీస్ రిక్వెస్ట్ మీద అయితే క్లిక్ చేయండి వన్స్ సర్వీస్ రిక్వెస్ట్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద మీకు చెక్ రిక్వెస్ట్ అని ఉంటుంది దీని మీద అయితే క్లిక్ చేయండి వన్స్ దాని మీద అయితే క్లిక్ చేయగానే మీకు ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది చెక్ బుక్ కి సంబంధించి అన్ని ఫీచర్స్ అన్నమాట ఇవి ఇక్కడ రిక్వెస్ట్ చెక్ బుక్ అని ఉంటుంది దీని మీద అయితే క్లిక్ చేయండి ఫస్ట్ ఆప్షన్ దీని మీద అయితే క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఇంకో పేజ్ అయితే ఓపెన్ అవుతుంది సెలెక్ట్ అకౌంట్ అని సెలెక్ట్ అకౌంట్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏనో SBI అప్లికేషన్లో ఎన్ని అకౌంట్స్ లింక్ చేసి అయితే పెట్టారో అన్ని అకౌంట్స్ అనేవి ఇక్కడ కనిపించడం జరుగుతుంది ఒకే అకౌంట్ ఉంటే ఒకే అకౌంట్ అనేది ఇక్కడ కనిపించడం జరుగుతుంది ఏ అకౌంట్కి సంబంధించి మీరు చెక్ బుక్ రిక్వెస్ట్ అంటే అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ అకౌంట్ అనేది ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకే అకౌంట్ ఉంటే ఒకే అకౌంట్ అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోండి వన్స్ ఇక్కడ కింద నెంబర్ ఆఫ్ అని ఉంది కదా దీని మీద అయితే క్లిక్ చేయగానే మీకు ఇక్కడ పేజెస్ ఎన్ని పేజెస్కి సంబంధించి చెక్ బుక్ కావాలి అని అనుకుంటే అన్ని పేజెస్ అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది 10 పేజీల చెక్ బుక్ కావాలా 25 పేజీల చెక్ బుక్ కావాలా 50 పేజీల చెక్ బుక్ కావాలా 100 పేజీలు ఉన్న చెక్ బుక్ కావాలా అని అనుకుంటే ఎన్ని పేజీల చెక్ బుక్ కావాలి అనుకుంటే అన్ని పేజీలు అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సంవత్సరానికి వచ్చేసి 10 పేజీల చెక్ బుక్ అనేది మనకు ఫ్రీ అన్నమాట 25 కానీ 50 కానీ 100 కానీ మీరు సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఛార్జ్ అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుంది వన్స్ నేను 10 పేజీల చెక్ బుక్ అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకొని ఇక్కడ కింద రెండు చెక్ బాక్స్ అయితే ఉంటుంది రెండు చెక్ బాక్స్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఛార్జెస్ అని ఉంటుంది ఛార్జెస్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ నుంచి క్లియర్గా చదువుకోవచ్చు ఎన్నిటికి క్లియర్గా ఇక్కడ చదువుకోవచ్చు ఎన్ని పేజీలకు ఎంతంత ఛార్జ్ అనేది ఇక్కడ క్లియర్గా వీళ్ళు రాసి అయితే పెట్టారు ఇక్కడ నుంచి చదువుకున్న తర్వాత ఇక్కడ కింద ఓకే మీద అయితే క్లిక్ చేయండి వన్స్ ఓకే మీద అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద నెక్స్ట్ అని ఉంటుంది నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి వన్స్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ డెలివరీ అడ్రస్ దీని మీద అయితే క్లిక్ చేయండి వన్స్ దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రిజిస్టర్ అడ్రస్ లాస్ట్ డిస్పాచ్ అడ్రస్ న్యూ అడ్రస్ ఇక్కడ ఆల్రెడీ మీ అకౌంట్కి లింక్ ఉన్న అడ్రస్కే మీకు చెక్ బుక్ కావాలి అని అనుకుంటే ఇక్కడ పైన ఉన్న ఆప్షన్ అనేది మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి రిజిస్టర్ అడ్రస్ అని ఆటోమేటిక్గా మీకు అకౌంట్కి లింక్ ఉన్న అడ్రస్ అనేది సెలెక్ట్ అయిపోతుంది కింద నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి ఒకవేళ మీ అకౌంట్కి లింక్ ఉన్న అడ్రస్ వద్దు మనం చాలా దూరంలో అయితే ఉన్నాము వేరే అడ్రస్కి మనకు చెక్ బుక్ కావాలి అని అనుకుంటే మళ్ళీ దీని మీద అయితే క్లిక్ చేసి కింద న్యూ అడ్రస్ అని ఉంది కదా దీని మీద అయితే క్లిక్ చేసి ఇక్కడ చెక్ బాక్స్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత టోటల్గా అడ్రస్ అనేది మీరు ఫిలప్ చేయాల్సి ఉంటుంది మీరు ప్రజెంట్లీ ఏ అడ్రస్లో అయితే ఉన్నారో ఆ అడ్రస్ మొత్తం ఇక్కడ సబ్మిట్ అయితే చేసిన తర్వాత కింద నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది వన్స్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయగానే ఇక్కడ రిక్వెస్ట్ చెక్ బుక్ అని ఉంటుంది ఇక్కడ సేవింగ్ అకౌంట్ మీ అకౌంట్ నెంబరు మీ బ్రాంచ్ నేము ఎన్ని పేజీల చెక్ బుక్ అనేది మీరు రిక్వెస్ట్ అయితే పెట్టుకుంటున్నారో ఆ నెంబర్స్ అనేది ఇక్కడ కనిపించడం జరుగుతుంది ఇక్కడ మీ అడ్రస్ అనేది కనిపించడం అయితే జరుగుతుంది వన్స్ ప్రియూ అనేది మీరు చూసుకున్న తర్వాత కింద ఇక్కడ కన్ఫర్మ్ అని ఉంటుంది కన్ఫర్మ్ మీద అయితే క్లిక్ చేయగానే మీకు కంగ్రాచులేషన్ యువర్ చెక్ బుక్ సక్సెస్ఫుల్ అని రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ అర్థమైందిగా SBI అకౌంట్కి సంబంధించి ఫ్రీ చెక్ బుక్ అనేది అప్లై అయితే చేసుకోవచ్చు మీ దగ్గర ఇంటర్నెట్ బ్యాంకింగ్ అయినా ఉండాలి ఏదో SBI అప్లికేషన్ అయినా ఉండాలి ఈ రెండింటిలో ఏదో ఒకటి ఉంటే ఫ్రీగా ఇంట్లోనే కూర్చొని మీ యొక్క మొబైల్ ద్వారా చెక్ బుక్ అనేది రిక్వెస్ట్ అయితే పెట్టుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఏదో SBI అప్లికేషన్ లేకపోతే బ్రాంచ్కి వెళ్ళి మీరు ఫామ్ అయితే ఫిలప్ చేసి అక్కడ చెక్ బుక్ రిక్వెస్ట్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఆటోమేటిక్గా బై పోస్ట్ మీ ఇంటికి రావడం అయితే జరుగుతుంది ఇక్కడ ఆన్లైన్ రిక్వెస్ట్ పెట్టుకున్న తర్వాత కూడా మీకు బై పోస్ట్ మీ ఇంటికి రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ అర్థమైందిగా క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను అర్థమైనట్టయితే ఒక లైక్ చేసి అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మన ఛానల్ వస్తూ ఉంటే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్ తెలుసుకుందాం అంతవరకు మన ఛానల్ వచ్చేస్తుండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్.